ADX 10 యొక్క అనాటమీ అధ్యాయం 2 ADX ది అనాటమీ ఆఫ్ ఏ ట్రెండ్ సాంకేతిక విశ్లేషణ. సాంకేతిక విశ్లేషణ అనేది మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి అత్యంత ఉపయోగకరమైన మరియు స్థిరమైన విధానం. ఇది సాంకేతిక విశ్లేషణకు సంబంధించిన పుస్తకం కానప్పటికీ ఫ్యూచర్లను లాభదాయకంగా వర్తకం చేయడానికి వ్యాపారి నుంచి సాంకేతిక నిపుణుడిగా ఉండటం చాలా కీలకం. సరళంగా చెప్పాలంటే సాంకేతికత విశ్లేషణ అనేది వివిధ రకాల బార్ల రూపంలో స్టాక్ సమాచారాన్ని చార్ట్లలో ఉంచడం మరియు మార్కెట్ దిశను అంచనా వేయడానికి వివిధ నమూనాలు మరియు సూచికలను గుర్తించే కళ మరియు శాస్త్రం. చాలామందికి సాంకేతిక విశ్లేషణ గురించి కనీసం కొంచెం తెలుసు, చాలా కొద్ది మందికి మాత్రమే దీన్ని ఎలా ఉపయోగించాలో నిజంగా తెలుసు. సాంకేతిక విశ్లేషణ ధరలు మరియు మార్కెట్ దిశను అంచనా వేయడానికి ఇది జ్యోతిష శాస్త్రం కాదు. సాంకేతిక విశ్లేషణ యొక్క ప్రధాన విధి మార్కెట్ యొక్క ప్రస్తుత డిమాండ్ సరఫరా స్థితి లేదా ఒక నిర్దిష్ట స్టాక్ ప్రతి నిర్దిష్ట వాణిజ్యం యొక్క రిస్క్ మరియు రివార్డ్ను నిర్వచించడం మరియు మార్కెట్ ట్రెండ్లను అనుసరించడంలో సహాయం చేయడం. సాంకేతిక విశ్లేషణ అనేది అంతం కాదు, ముగింపు. లాభదాయకమైన వ్యాపారానికి దాని ప్రభావవంతమైన ఉపయోగం. సూర్యుని క్రింద అందుబాటులో ఉన్న ప్రతి సాంకేతిక టెక్నిక్ను నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు గడిపిన తర్వాత ప్రజలు వాటిని చాలా ఎక్కువగా వర్తింపచేయడానికి ప్రయత్నించకుండా వారి శైలికి సరిపోయే సాంకేతికతను మాత్రమే ఉపయోగించాలని నా అభిప్రాయం. అధికంగా డబ్బు సంపాదనకు మీరు ప్రావీణ్యం సంపాదించిన సాంకేతిక సిద్ధాంతాల సంఖ్యతో ఎటువంటి సంబంధం లేదు. సాంకేతిక విశ్లేషణను తగ్గించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరింతగా అలా చేసే వ్యక్తులు మరియు దానిని విస్మరించే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నంతకాలం నేను సంతోషిస్తాను, ఎందుకంటే అది సాంకేతిక టెక్నిక్ యొక్క కాలం పనిచేస్తూనే ఉండేలా చూస్తుంది కాబట్టి. సాంకేతిక విశ్లేషణ యొక్క ఆధారం ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్. ఏదైనా సాంకేతిక విశ్లేషణ సాఫ్ట్వేర్లో సాధారణంగా సూచికలు ఉపయోగించడం ద్వారా ట్రెండ్లను గుర్తించవచ్చు. చాలామంది వ్యక్తులు చాలా స్వల్పకాలిక తప్పుడు ధర యొక్క ప్రయోజనాన్ని పొందడానికి అనేక సంక్లిష్టమైన ప్రయోజనాలు మరియు పద్ధతులను ప్రవేశపెట్టారు. వ్యక్తిగతంగా నేను పొజిషన్ మరియు స్వింగ్ ట్రేడింగ్ను ఇష్టపడతాను. ఇది 3 నుంచి 4 రోజుల నుండి చాలా వారాల వరకు స్థానాలను కలిగి ఉంటుంది. కంప్యూటర్లు మరియు సాంకేతిక విశ్లేషణ. కంప్యూటర్ల ఆగమనం సాంకేతిక విశ్లేషణ యొక్క ఉపయోగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. సరసమైన ధరలో భారీ కంప్యూటింగ్ పవర్ లభ్యత సాంకేతిక విశ్లేషణ చార్ట్లను మాన్యువల్గా తయారు చేసే రుబ్బును తొలగించింది. స్టాక్ మార్కెట్ డేటా ఇప్పుడు ఇంట్రాడే మరియు రోజు ముగింపు ఫార్మాట్లలో అందుబాటులో ఉంది. కంప్యూటరైజ్డ్ అనాలిసిస్ ఒక వర్తకుడు ఎక్కువ మార్కెట్లను ఏకకాలంలో ట్రాక్ చేయడానికి అనుమతినిస్తుంది మరియు ట్రేడింగ్ తన యాంత్రికతలో మునిగిపోకుండా నైపుణ్యాలపై దృష్టి పెట్టడానికి అతనికి అనుమతిస్తుంది. ఇది సాంకేతిక విశ్లేషకుడికి 1 కంటే ఎక్కువ సమయ ఫ్రేమ్లలో చార్ట్లను చూడడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా అతను మెరుగైన ఎంట్రీలు మరియు డబ్బు నిర్వహణ నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. నా అనుభవంలో డేటాను చాటింగ్ చేయడానికి అనుమతించే మరియు ప్రామాణిక సూచికలను కలిగి ఉన్న సాఫ్ట్వేర్ బిగినర్స్ మరియు ఇంటర్మీడియట్ టెక్నికల్ అనలిస్టులకు సరిపోతుంది. మీ నైపుణ్యాలు పెరిగే కొద్దీ మీరు అనుకూల సూచికలను నిర్మించడం ప్రారంభించవచ్చు మరియు బ్యాక్ టెస్టింగ్ ఊహలను కూడా ఉపయోగించవచ్చు. అయితే సాంకేతిక విశ్లేషణ అనేది సాఫ్ట్వేర్ గురించి కాకుండా విశ్లేషకుడు సాఫ్ట్వేర్ను ఎలా ఉపయోగిస్తాడు అనే దాని గురించి నేను ఈ సమయంలో హెచ్చరించాలి. వివరణాత్మక విశ్లేషణ నుండి కష్టమైన పనిని తీసుకోగల లేదా మానవ తీర్పునకు ప్రత్యామ్నాయంగా ఉండే సాఫ్ట్వేర్ ఏదీ లేదు. చాలా విషయాలను క్లెయిమ్ చేసే అనేక సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ వాస్తవం ఏమిటంటే ఏ సాఫ్ట్వేర్ లేదా ట్రేడింగ్ సిస్టమ్ మారుతున్న మార్కెట్ పరిస్థితులను అలాగే మానవ మనస్సుకు అనుగుణంగా మార్చుకోలేవు. ఈ పుస్తకంలో సాంకేతిక విశ్లేషణ సంబంధించిన అధ్యాయాలు 3 మరియు 4 పూర్తి ప్రయోజనాన్ని పొందేందుకు ఈ పుస్తకం యొక్క పాఠకులందరికీ ఈ విషయంపై కనీసం 2 ప్రాథమిక పుస్తకాలను చదవమని నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే పాఠకులందరూ ప్రాథమిక చార్టింగ్ సాఫ్ట్వేర్ ప్రాప్యత కలిగి ఉండాలి. తద్వారా వారు ఈ పుస్తకంలో చదివిన వాటిని పరీక్షించగలరు. ట్రేడింగ్ రకాలు. 3 రకాల ట్రేడింగ్లు ఉన్నాయి. ప్రధానంగా ప్రమేయం ఉన్న సమయ ఫ్రేమ్తో విభిన్నంగా ఉంటాయి. ఇవి 1 స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అనేది ట్రేడబుల్ స్వింగ్స్ పైకి క్రిందకి
ట్రేడింగ్ చేయడానికి అనుమతించే పద్ధతి. వాణిజ్యం జరిగే సమయంలో 3 నుండి 4 రోజులు 2 వారాల వరకు ఉండవచ్చు. 2, పొజిషన్ ట్రేడింగ్. అడపాదడపా దిద్దుబాట్లపై తమ ట్రేడ్లను ముగించకుండా బహుళ స్వింగ్లలో ట్రేడ్లను కలిగి ఉండే వ్యాపారులు పొజిషన్ ట్రేడింగ్ను ఉపయోగిస్తారు. వారు 2 వారాల నుండి చాలా నెలల వరకు ఎక్కడైనా ట్రేడ్లను కలిగి ఉండవచ్చు. డే ట్రేడింగ్. రోజు వ్యాపారులు ఒకరోజు వ్యవధిలో వ్యాపారం చేస్తారు. వారు సాధారణంగా రాత్రిపూట స్థానాలను కలిగి ఉండరు. డే ట్రేడింగ్ ప్రత్యేకించి నైపుణ్యం సాధించడానికి అత్యంత కష్టతరమైన వ్యాపార రూపాల్లో ఒకటిగా మిగిలిపోయింది. 3 రకాల విజయవంతమైన వ్యాపారులు ఉన్నారు. మీకు సముచితమైన ట్రేడింగ్ విధానాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన చాలా విషయాల యొక్క విధి. కానీ చాలామంది విజయవంతమైన వ్యాపారులు ఈ 3 ఏదైనా ఒకదానిని అవలంబిస్తారు మరియు ప్రయత్నించి ప్రావీణ్యం పొందుతారు. మీ ఎంపికను ప్రభావితం చేసే కారకాలు మీ ట్రేడింగ్ ఈక్విటీ పరిమాణం, మీ వ్యక్తిత్వం మరియు వ్యాపారి చాలా సంవత్సరాల తర్వాత ట్రేడింగ్లో కనుగొన్న మీ సొంత సముచిత అభివృద్ధి కావచ్చు. నా వ్యాపార శైలి ఆధారంగా నన్ను నేను స్వింగ్ ట్రేడర్గా పరిగణించాలనుకుంటున్నాను మరియు బలమైన వారపు ధోరణి యొక్క అసాధారణ పరిస్థితులలో పొజిషన్ ట్రేడర్ నేను సాంకేతిక విశ్లేషణను ఉపయోగించే విధానం మార్కెట్ ధోరణిని గుర్తించడం, ఆ ధోరణి యొక్క బలాన్ని కొలవడం, ఆ ట్రెండ్లలో తక్కువ రిస్క్ ఎంట్రీ కోసం చూడడం, ఏదైనా స్థానం యొక్క పరిమాణాన్ని నిర్ణయించడానికి డబ్బు నిర్వహణ ఉపయోగించడం, తగిన స్టాప్ లాస్ ఉపయోగించడం, ట్రెండ్ రివర్స్ అయిందని మార్కెట్ నిరూపించే వరకు ట్రెండ్ని ఫాలో అవ్వడం, మార్కెట్ ఒక మార్గం లేదా మరొకటి ఏదైనా ముఖ్యమైన ధోరణి చూపినప్పుడు మార్కెట్ నుండి దూరంగా ఉండడం. మీరు ఈ పుస్తకాన్ని చదవటం పూర్తయ్యే సమయానికి మీరు పైన పేర్కొన్నవన్నీ సమర్థవంతంగా చేయగలరని నేను ఆశిస్తున్నాను. ది అనాటమీ ఆఫ్ ఎ బార్. అన్ని జీవ మరియు నిర్జీవ పదార్థాలలో పరమాణువు అత్యంత ప్రాథమిక భాగం అయినట్లే చాట్లలో బార్ అత్యంత ప్రాథమిక భాగం. బార్లో చాలా ఉపయోగకరమైన సమాచారం ఉంది. వ్యాపారి దానిని ముందుగానే తీసుకుంటాడు. చాట్లోని సాధారణంగా బార్ ఓపెన్, హై, లో మరియు క్లోజ్ను ధరలను కలిగి ఉంటుంది. ఓపెన్ ఔత్సాహికులకు చెందినది, ఏదైనా బార్ యొక్క ఎత్తు బుల్స్కు చెందినది మరియు వాటికి ఎంత బలం ఉందో వర్ణిస్తుంది. తక్కువ, లో, బేర్స్ యొక్క గరిష్ట శక్తిని చూపుతుంది మరియు ముగింపు చర్య వృత్తిపరమైన పెట్టుబడిదారులచే ఏర్పాటు చేయబడింది. మార్కెట్లో చాలా ప్రధాన కదలికలు నిపుణులచే నిర్ణయించబడతాయి, కాబట్టి వాటిని అనుసరించడం మంచిది. వృత్తి నిపుణులు చేస్తున్న పనిని వ్యాపారులు గుడ్డిగా అనుసరించాలని నేను సూచించడం లేదు. కానీ చివరి గంట వరకు వేచి ఉండటం వలన మీరు తప్పుడు లావాదేవీలను నివారించవచ్చు. పగటిపూట మార్కెట్ 2 దిశలలో తిరుగుతుంది, అనగా పైకి క్రిందకి 2 దిశలలో ఆటగాళ్లను ట్రాప్ చేసి చివరకు 1 దిశలో కదులుతుంది. ఒక సెట్ ప్లేయర్లను రివార్డ్ చేయటం లేదా ఇరుకైన పరిధిలో మూసివేయబడుతుంది. ఏ సందర్భంలోనైనా నా అనుభవం ఏమిటంటే ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో నేను తీసుకున్న 100 ట్రేడ్లలో నేను చివరి 6 గంటల పాటు వేచి ఉంటే కనీసం 60ని తీసుకోకుండా ఉండేవాడిని. ఇది మీ ట్రేడింగ్ ఈక్విటీకి భారీ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీరు ఓవర్ ట్రేడింగ్ను నివారించడమే కాకుండా మీ ట్రేడ్లను అంచనాలపై ఆధారపడకుండా మార్కెట్ దాని నిజమైన అర్థంలో అనుసరించడానికి కూడా అది మిమ్మల్ని అనుమతిస్తుంది. మరియు నన్ను నమ్మండి, ట్రేడింగ్ అంటే నష్టాలను తగ్గించడం మరియు లాభాలను పెంచడం. వీక్లీ బార్లకు కూడా ఇది వర్తిస్తుంది. పోకడలు, ట్రెండ్స్. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారో దానికి విరుద్ధంగా సాంకేతిక విశ్లేషణ అనేది ధరలను అంచనా వేయడం మరియు టర్నింగ్ పాయింట్ల కంటే ట్రెండ్ ఫాలోయింగ్ యొక్క కళ. స్టాక్ మార్కెట్లో పెద్ద ట్రేడింగ్ లాభాలను సంపాదించడానికి ట్రెండ్ ఫాలోయింగ్ అత్యంత ప్రభావవంతమైన ఏకైక ఊహ్యంగా ఉంది. ట్రెండ్ అనేది ఏ సమయంలోనైనా ధరల పెరుగుదల లేదా తగ్గుదల శ్రేణి. అప్ ట్రెండ్ అనేది కాలక్రమేణా స్థిరంగా అధిక ధరలను కోరుకునే మార్కెట్. డౌన్ ట్రెండ్ అనేది కాలక్రమేణా స్థిరంగా తక్కువ ధరలను కోరుకునే మార్కెట్. ఏ సమయంలోనైనా మార్కెట్ 3 ట్రెండ్లను కలిగి ఉంటుంది. అవి ప్రాథమిక, ద్వితీయ మరియు చిన్న ట్రెండ్స్. ప్రాథమిక ధోరణి అనేది పెరుగుతున్న లేదా తగ్గుతున్న ధరల శ్రేణి కావచ్చు. ప్రాథమిక పోకడలు 1 నుండి చాలా సంవత్సరాల వరకు ఉండవచ్చు. సెకండరీ ట్రేడ్లు ప్రాథమిక ధోరణి మధ్యంతర దిద్దుబాట్లు ట్రెండ్స్. ఈ ప్రతిచర్యలు సాధారణంగా 1 నుండి 3 నెలల వరకు ఉంటాయి
మరియు ఇది ప్రాథమిక ధోరణిలో మూడింట ఒక వంతు నుండి రెండు వంతుల వరకు ఉంటుంది. మైనర్ ట్రెండ్లో ఒక రోజు నుండి మూడు వారాల వరకు ఉండే స్వల్పకాలిక కదలికలు. పెద్ద ప్రశ్న, మార్కెట్ ట్రెండింగ్లో ఉందా లేదా ట్రేడింగ్లో ఉందా? మార్కెట్ కదలికలను రెండు విభిన్న రకాల దశల ద్వారా వర్గీకరించవచ్చు. ఒక దశలో మార్కెట్ పైకి లేదా క్రిందికి ట్రెండింగ్ కదలికలను చూపుతుంది. ట్రెండింగ్ కదలికలు కొంత వ్యవధిలో దిశ పక్షపాతాన్ని కలిగి ఉంటుంది. రెండవ దశలో మార్కెట్ ట్రేడింగ్ రేంజ్ మూమెంట్స్ లేదా కన్సల్టేషన్ చూపుతుంది. అక్కడ మార్కెట్ స్థిరమైన డైరెక్షనల్ బయాస్ను చూపుతూ మరియు రెండు స్థానాల మధ్య కదులుతుంది. మార్కెట్ యొక్క రెండు వేర్వేరు దశలను వివిధ రకాల సాంకేతిక సూచికలను ఉపయోగించడం అవసరం. ట్రెండింగ్ మార్కెట్లకు మూవింగ్ యావరేజ్లు, MACD మొదలైన ట్రెండ్ ఫాలోయింగ్ సూచికలను ఉపయోగించడం అవసరం. వర్తక శ్రేణి మార్కెట్లు మరోవైపు ఓవర్బాట్ మరియు ఓవర్సోల్డ్ స్థాయిలను ఉపయోగించే RSI, స్టొకాస్టిక్ వంటి ఆసిలేటర్లను ఉపయోగించడం అవసరం. కాబట్టి మార్కెట్ దశను గుర్తించడం చాలా క్లిష్టమైనది. అది వ్యాపారి అనుసరించాల్సిన పద్ధతిని నిర్ణయిస్తుంది. ADX పెద్ద ప్రశ్నకు సమాధానం ఇవ్వడం. ADX లేదా యావరేజ్ డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ మార్కెట్ ట్రెండింగ్లో ఉందా లేదా ట్రేడింగ్లో దశలో ఉందో లేదో గుర్తించడానికి ఈ అవసరాన్ని పూరిస్తుంది. వెల్లెస్ వైల్డర్ ADX అభివృద్ధి చేశాడు. అది నా దృష్టిలో అతని అత్యంత ఉపయోగకరమైనది, కానీ అంతగా అర్థం చేసుకునే ఆవిష్కరణ. ADX ఆలోచనలకు ట్రెండ్ భావన ప్రధానమైనది. ADX మార్కెట్లలో ఉండగల కదలిక యొక్క బలాన్ని తెలియజేస్తుంది మరియు తద్వారా మిమ్మల్ని కొరడా దెబ్బ మార్కెట్ నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది, లేదా ట్రెండింగ్ మార్కెట్లలో భారీ లాభాలను ఆర్జించడానికి మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచుతుంది. నా ట్రేడింగ్ ట్రెండ్ ఫాలోయింగ్పై ఆధారపడిన ADX నా వ్యాపార శైలికి ప్రధానమైనది. ADX అనేది అన్ని సాంకేతిక విశ్లేషణ సాఫ్ట్వేర్లలో అందుబాటులో ఉన్న ప్రామాణిక సూచిక. వ్యాపారులు తమ వ్యాపార శైలికి ADX యొక్క ముఖ్య అంశాలను పొందుపరచడం మంచిది. ADX దిశాత్మక కదలిక యొక్క డిగ్రీ లేదా బలాన్ని నిర్వచిస్తుంది మరియు దాని దిశను కాదు. డైరెక్షనల్ మూమెంట్ సిస్టమ్ అనేది ADX వినియోగంపై ఆధారపడిన ట్రేడింగ్ సిస్టమ్ మరియు అంతర్లీన ధోరణి యొక్క బలం ఆధారంగా సమయ సమాచారాన్ని అందిస్తుంది. మనము ఇప్పుడు డైరెక్షనల్ మూమెంట్ సిస్టమ్ ద్వారా వ్యాపారికి అందించిన ADX రీడింగ్ మరియు టైమింగ్ సిగ్నల్స్ యొక్క వివరణను చర్చిస్తాము. దిశాత్మక ఉద్యమం డైరెక్షనల్ మూమెంట్ మునుపటి బార్ పరిధికి వెలుపల ఉన్న చార్ట్లోని నిర్దిష్ట బార్ యొక్క అధిక మరియు తక్కువ మధ్య వ్యత్యాసంగా దిశాత్మక కదలిక నిర్వచించబడింది. రోజువారీ చార్ట్ పరంగా ధర చర్య మునుపటి కంటే ఎక్కువ, రోజు యొక్క అధికం సానుకూల దిశాత్మక కదలిక ప్లస్ DM అయితే మునుపటి రోజు కనిష్ట స్థాయి కంటే తక్కువ ఏదైనా ప్రతికూల దిశాత్మక కదలిక మైనస్ DM. ఈ విశ్లేషణ నెలవారీ, వార, రోజువారీ లేదా ఇంట్రాడే డేటాకు సమానంగా వర్తించబడుతుంది. Figure 2.1 సానుకూల దశ. Figure 2.3 CD మరియు CE యొక్క గ్రేటర్గా తీసుకోబడిన రోజు దిశాత్మక కదలిక. Figure 2.4 ఇన్సైడ్ డే డైరెక్షనల్ కదలిక లేనందున DM సున్నాగా పరిగణించబడుతుంది. గుణాంకాలు 2.1 నుండి 2.4 వరకు రెండు ట్రేడింగ్ రోజులలో అధిక లైటింగ్ పాజిటివ్ డైరెక్షనల్ మూమెంట్ పాజిటివ్ DMలలో కదలికలను చూపుతాయి. ప్రతికూల దిశాత్మక కదలిక నెగిటివ్ DM మరియు సున్నాగా దిశాత్మక కదలిక. మూర్తి Figure 2.1లో మొదటి రోజు పరిధి కంటే రెండవ రోజు EA భాగం సానుకూల దిశాత్మక కదలిక పాజిటివ్ DMగా నిర్వచించబడింది. Figure 2.2లో రెండవ రోజు పరిధికి దిగువన ఉన్న CE భాగాన్ని ప్రతికూల దిశాత్మక కదలిక అంటారు. Figure 2.3 బయటి రోజును చూపుతుంది. ఇది మునుపటి రోజు మొత్తం కదలికలను కలిగి ఉన్న రోజు. ఈ సందర్భంలో CD మరియు CE రెండు ABని మించిపోయాయి, కాబట్టి రెండింటిలో ఎక్కువ అంటే CE డైరెక్షనల్ మూమెంట్ ఇండెక్స్ను నిర్వచిస్తుంది, అంటే పాజిటివ్ మూమెంట్. Figure 2.4 మొదటి రోజు యొక్క పరిధి రెండవ రోజు మొత్తం కదలికను కలిగి ఉన్న లోపలి రోజును చూపుతుంది. ఈ రోజున దిశాత్మక పక్షపాతం సాధించినందున 0 DM ఉంది. డైరెక్షనల్ ఇండికేటర్ ధరల కదలికలో సంపూర్ణ వ్యత్యాసం కదలిక యొక్క నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవడంలో
విఫలమైనందున వెల్లెస్ వైల్డర్ డైరెక్షనల్ ఇండికేటర్ను అభివృద్ధి చేశాడు. అన్ని స్టాక్ ధరలలో డిఎంలను స్థిరంగా ఉండేలా చేయడానికి ధరల కదలికలను సంపూర్ణ సంఖ్యల కంటే నిష్పత్తులుగా ఉత్తమంగా వివరించాలని వైల్డర్ నిర్ణయించాడు. దీని ప్రకారం వైల్డర్ డైరెక్షనల్ మూమెంట్లను పాజిటివ్ మరియు నెగిటివ్ మార్కెట్ యొక్క నిజమైన పరిధి ద్వారా విభజించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజులో ఎటువంటి ట్రెండ్ నిర్ణయించబడదు కాబట్టి డిఐలు అనేక రోజులలో లెక్కించబడతాయి. ఈ ప్రయోజనం కోసం వైల్డర్ 14 రోజులు ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. డిఐలు డైరెక్షనల్ మూమెంట్ వ్యవస్థ టైమింగ్ సిగ్నల్లను అందిస్తాయి మరియు వాటి అవగాహన ADX యొక్క వివరణ మరియు దాని సమయ సంకేతాలను సమర్థవంతంగా ఉపయోగించడం కోసం నేపథ్యాన్ని అందిస్తుంది. ADX మరియు డిఐల యొక్క వివరణ ADX డిఐల నుండి అభివృద్ధి చేయబడిన మరియు మనము ఎటువంటి గణనలకు వెళ్లకుండా నేరుగా ఈ సూచిక వినియోగానికి వెళ్తాము. ఈ సూచిక అత్యంత ప్రజాదరణ పొందిన సాంకేతిక విశ్లేషణ సాఫ్ట్వేర్లలో ప్రోగ్రామ్ చేయబడింది. ADXని ఉపయోగించడంలో మొదటి దశ అధిక ADXతో భద్రతను గుర్తించడం. ఇది ట్రెండ్ క్రిందకి ట్రేడ్లను అనుమతించడానికి తగినంత దిశాత్మక కదలికను అందిస్తుంది. అధిక ADX విలువ బలమైన ధోరణిని నిర్వచిస్తుంది. ధోరణి పైకి లేదా క్రిందకి ఉండవచ్చు. తక్కువ ADX ఏకీకరణను చూపుతుంది. అటువంటి మార్కెట్లు సాధారణంగా విభిన్నంగా ఉంటాయి. వ్యాపారం చేయటం కష్టం. సాధారణంగా ADXని అర్థం చేసుకోవడానికి సంబంధించి క్రింద నియమాలను అనుసరించవచ్చు. ADX వివరణలు 1. 20 కంటే తక్కువ ADX బలహీనమైన ధోరణి లేదా ఏకీకరణ వివరించబడింది. ఆసిలేటర్ వినియోగాన్ని సూచిస్తుంది. 2. దిగువ స్థాయిల నుండి ADX 15 నుండి 25కి పెరగడం అంటే ట్రెండ్ బలపడటం. ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ను ఉపయోగించండి. 3. 30 పైన ఉన్న ADX బలమైన ట్రెండ్గా వివరించబడుతుంది. ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ను ఉపయోగించండి. 4. 45 లేదా అంతకంటే ఎక్కువ అధిక స్థాయిలో ఉన్న ADX అనేది ఎప్పుడైనా ఊహించని కన్సాలిడేషన్తో బలమైన ట్రెండ్లో మార్కెట్గా అన్వయించబడుతుంది. ADX అగ్రస్థానంలో ఉంటే లేదా చదునుగా ఉంటే బుకింగ్ లాభాలను ప్రారంభించండి. 5. ట్రెండింగ్ కదలికల తర్వాత ADX 30 కంటే తక్కువ క్షీణించడం అనేది ఏకీకరణ సూచించబడుతుంది. కన్సాలిడేషన్లను వర్తకం చేయడానికి ఆసిలేటర్లు లేదా క్రెడిట్ స్ప్రెడ్లను ఉపయోగించడం. బెరిష్ నమూనాలు అభివృద్ధి చెంది విచ్ఛిన్నమైతే ADX మరింత ఎత్తుకోవడానికి చూడండి. ఈసారి ప్రతికూలతలపై ట్రెండింగ్ కదలికలను సూచిస్తుంది. డిఐ టైమింగ్ సిగ్నల్స్. డిఐలు మరోవైపు సమయ పరికరాలుగా ఉపయోగించవచ్చు. లాంగ్ ట్రేడ్లను నమోదు చేయవచ్చు. పాజిటివ్ డిఐ నెగిటివ్ డిఐలపై కదిలినప్పుడు మరియు నెగిటివ్ డిఐ ప్లస్ పాజిటివ్ డిఐ కంటే తక్కువగా ఉన్నప్పుడు చిన్న ట్రేడ్లు నమోదు చేయబడతాయి. ఈ సమయ పద్ధతి యొక్క విజయం ADX ద్వారా నిర్ణయించబడిన ట్రెండ్ యొక్క బలంపై ఆధారపడి ఉంటుంది. ట్రెండ్ యొక్క బలం ఎక్కువ, దిశాత్మక కదలిక ఎక్కువ. ట్రెండ్ ఎంత బలంగా ఉంటే డిఐలు ఇచ్చే కొరడా దెబ్బలు తక్కువ. 2. డిఐల పైన కదిలిన తర్వాత ADX దిశను రివర్స్ చేసినప్పుడు ముఖ్యమైన మలుపులు సూచించబడుతున్నాయని వైల్డర్ పేర్కొన్నాడు. ADX మరియు ధర మధ్య విభేదం రాబోయే రివర్సల్కి ముఖ్యమైన సూచిక. ADX టాప్అవుట్ అయిన తర్వాత ప్రతి స్థాయిలో లాభాలు బుక్ చేయబడతాయి. వెనుకబడిన ప్రభావంతో డిఐ సంకేతాలు సంభవించవచ్చు. ADX ట్రెండింగ్ సూచించినప్పుడు సంభవించే వాటిని మాత్రమే తీసుకుని డిఐ సిగ్నల్లను ఫిల్టర్ చేయడానికి ADXని ఉపయోగించాలి. ఇది విరుద్ధంగా ADX చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వైల్డర్ రికమ్ ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టంలను ఉపయోగించకుండా సరిదిద్దింది. కొన్ని ఉదాహరణల ద్వారా వెళ్ళి ఈ అద్భుతమైన వ్యాపార వ్యవస్థను ఎలా ఉత్తమంగా ఉపయోగించవచ్చో చూద్దాం. గుణాంకాలు 2.5, 2.6 మరియు 2.7 నుండి చూడగలిగినట్లుగా ఏకీకరణను సూచిస్తూ ADX మిమ్మల్ని ట్రెండింగ్ కదలికలో ఉంచుతుంది. నేను ADXని ఉపయోగించే విధానం ఏమిటంటే, నేను కన్సాలిడేషన్ల సమయంలో తేలికైన వాల్యూమ్లను మరియు ట్రెండింగ్ల కదలికల సమయంలో అధిక వాల్యూమ్లను వర్తకం చేస్తాను. ఏకీకరణ సమయంలో వాల్యూమ్లలో తగ్గుదల ట్రెండింగ్ వాల్యూమ్లలో 3:2 క్రమాన్ని కలిగి ఉంటుంది. ట్రెండింగ్ మార్కెట్ ట్రేడింగ్ మార్కెట్గా మారడం వల్ల టేబుల్ నుండి గణనీయమైన లాభాలను తీసుకోవడం దీని ప్రభావవంతమైన అర్థం. ADX నుండి అత్యంత ప్రభావవంతమైన సంకేతాలు అది చాలా తక్కువ స్థాయి నుండి 15 కంటే పైకి పెరిగినప్పుడు మరియు 30కి మించి కొనసాగినప్పుడు అందుతాయి. MACD మరియు మూవింగ్ యావరేజ్ల వంటి వివిధ ట్రెండ్ ఫాలోయింగ్ సూచికల కోసం ADXని ఫిల్టర్గా కూడా ఉపయోగించవచ్చు.
గుణాంకాలు 2.5 మరియు 2.9 2.9 ట్రేడింగ్ మార్కెట్ల ఉదాహరణలను మరియు వాటి ఆసిలేటర్లను ఉపయోగించి ఎలా వర్తకం చేయవచ్చో వివరిస్తాయి. ఆర్ఎస్ఐ 7 మరియు స్టొకాస్టిక్ 7.7/10 తక్కువ ఐడిఎక్స్తో ఏకీకృత మార్కెట్లను వర్తకం చేయడానికి ఉపయోగించాలి. కాలక్షీణత ప్రయోజనాన్ని పొందడానికి క్రెడిట్ స్ప్రెడ్లు లేదా కవర్ కాల్ను ఉపయోగించడం మరొక ఎంపిక. ఏడిఎక్స్ ఆల్ టైమ్ ఫ్రేమ్లలో పనిచేస్తుంది. ఏడిఎక్స్ సూచిక మరియు దిశాత్మక కదలిక వ్యవస్థలు సాంకేతిక విశ్లేషణలు అత్యంత ఉపయోగకరమైన సాధనాలు. ఏడిఎక్స్ మరియు డిఐల యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే అవి మిమ్మల్ని ట్రెండ్లో ఉంచుతాయి. సూచికలు మరియు నమూనాల కదలికలు ఉన్నప్పుడు సాంకేతిక విశ్లేషణ ఎల్లప్పుడూ ఉత్తమంగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇతర సాంకేతిక నమూనాలు మరియు సూచికలతో కలిపి ఏడిఎక్స్ని ఉపయోగించమని వ్యాపారులందరికీ సలహా ఇస్తున్నాను.